మూడో రోజుకు చేరుకున్న ఉపాధి హామీ క్షేత్ర సహాయకుల సమ్మె. ఈ సందర్భంగా ఉపాధి హామీ క్షేత్ర సహాయకుల మండల అధ్యక్షుడు వెంకటేశ్వర్లు మాట్లాడారు. కనీస వేతనం 21,000 ఇవ్వాలి, హెచ్ఆర్సీ పాలసీ ఇవ్వాలి, ఎఫ్టీఈలుగా గుర్తించాలి, హెల్త్ కార్డ్స్ ఇవ్వాలి, కూలీల దినసరి వేతనం 350 రూపాయలు పెంచాలి, 15 రోజులలోపు చెల్లించాలి, మరణించిన ఫీల్డ్ అసిస్టెంట్ల కుటుంబాలకి 5 లక్షల ఎక్స్గ్రేషియా పెంచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కోశాధికారి కాజా మొయినుద్దీన్, సంజీవ్ నాయుడు మరియు అలంపూర్ మండల ఫీల్డ్ అసిస్టెంట్లు, ఉండవెల్లి మండల ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ల నిరవధిక సమ్మె ఈ రోజు 3వ రోజుకు చేరింది. ఈరోజు మానపాడు మండల కేంద్రంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు అలంపూర్ మండలం నుండి, ఉండవెల్లి మండలం నుండి మానపాడు మండల కేంద్రానికి వచ్చి సమ్మె చేయడం జరిగింది. మేము గత 14 సంవత్సరాలుగా ఈ స్కీమ్లో పనిచేస్తూ ఉన్నాము. అయితే ఇప్పటివరకు మేము చాలీ చాలని వేతనాలతో పనిచేస్తూ ఉన్నాము. గత సంవత్సరం డిసెంబర్ 12వ తేదీ తెచ్చినటువంటి జీవో 4779 ప్రకారము ఫీల్డ్ అసిస్టెంట్లను పనితీరు ఆధారంగా డివైడ్ చేసి వేతనాలు చెల్లించడానికి జీవో ఇచ్చారు. దీనివల్ల మాకు చాలా అన్యాయం జరుగుతుంది. 30% పైన పని దినాలు కల్పి జాబ్ కార్డులకు 30% పని దినాలు కల్పించిన ఫీల్డ్ అసిస్టెంట్లకు 10,000 జీతమని, 30 నుండి 20 మధ్యలో కల్పించిన ఫీల్డ్ అసిస్టెంట్లకు, పని దినాలు కల్పించిన ఫీల్డ్ అసిస్టెంట్లకు జీతం 7,500 మిగతా వాళ్ళకు 6,500 నిర్ణయించి మా యొక్క వేతనాల్లో కోత విధించడము చాలా అన్యాయము. ఇది ఎందువల్ల జరిగిందంటే ఉపాధి హామీ పథకంలో యాక్టివ్ జాబ్ కార్డులకు ప్రతి ఒక్కరు 30% పైన కూలి కల్పించాలనే నిబంధన తీసుకురావడం మంచిదే అయినప్పటికీ, మరి ఉపాధి మేము జాబ్ కార్డు ఇచ్చేటప్పుడు కేవలం ఉపాధి పనుల గురించే తీసుకోవడం లేదు, ఒక ఇంకుడు గుంతల కోసం, మరుగుదొడ్ల కోసం, రైతు పొలాల్లో పనిచేయడం కోసం, మరియు ఈ గొర్రెల పాకలకు, క్యాటిల్ ట్రబ్స్ కోసం ఉపాధి కార్డులు మంజూరు చేయడం జరుగుతుంది. మరి వాళ్ళకి అవసరం ఉంటేనే ఉపాధి పనికి రావడం జరుగుతుంది. మరి అలా అవసరం లేని వాళ్ళను కూడా టార్గెట్లోకి తీసుకొచ్చి మాకు 30% నిబంధన పెట్టి మా జీతాలలో కోత విధించడం మాము ఇబ్బంది పడుతున్నాం. మాకు ఇది అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ జీతాల్లో కోత విధించినటువంటి 4779 జీవోను వెంటనే రద్దు చేసి, అలాగే కూలీలకు కూడా వేసవికాలంలో ఎండలు ముదురుతున్న దృష్ట్యా ఇప్పుడున్న 211 రూపాయల నుండి 350 రూపాయలకు వాళ్ళ యొక్క దినసరి వేతనం పెంచి, వాళ్ళు చేసిన పనికి కూడా 15 రోజుల లోపల జీతాలు చెల్లించినట్లయితే వాళ్ళు కూడా ఎక్కువ మొత్తంలో ఉపాధి హామీ కూలీలకు రావడం జరుగుతుంది. ఆ విధంగా మా యొక్క టార్గెట్ కూడా పూర్తవుతుంది. ఒకవైపు